బ్రేకింగ్ న్యూస్. పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యోసుకోట బెటాలియన్ పోలీస్ లైన్స్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీంతో హైదరాబాద్ పోలీసులు ప్రయాణికుల కోసం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ అభిమానులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కేబీఆర్ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. ఈరోజు జరగబోయే ఈ ఈవెంట్ కోసం అయితే అక్కడ స్టేడియం దగ్గర ఎక్కడ చుట్టుపక్కల కూడా పార్కింగ్ అయితే పర్మిషన్ లేదు. సో ఈ వచ్చే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వారి కోసం పార్కింగ్ ప్లేసెస్ అయితే మనకి సపరేట్గా అలాట్ చేయడం అయితే జరిగింది. సో పార్కింగ్ ప్లేసెస్ చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ జనకమ్మ తోట, అదేవిధంగా సవేరా ఫంక్షన్ హాల్, అదేవిధంగా మహమూద్ ఫంక్షన్ హాల్లో కూడా వీళ్ళు పార్కింగ్ ప్లేసెస్ అనేవి అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నాం మనం. సో మనం అక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ని అయితే వారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, యాక్చువల్గా ఈవెంట్ మనకి స్టార్ట్ అయ్యేది 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, కానీ వీళ్ళు మాత్రం పార్కింగ్ అయితే 4 గంటల నుంచి పార్కింగ్కి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. సో 4 గంటల నుంచి ఎవరైతే ఫ్యాన్స్ వస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఫోర్ వీలర్స్ అయితే మాత్రం ఈ సవేరాను మహమూద్ ఫంక్షన్ హాల్లో మాత్రమే పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మనకి ట్రాఫిక్ డైవర్షన్స్ ఇచ్చారో ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే మనకి ట్రాఫిక్ ఎక్కడి నుంచి అయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు స్టేడియం వైపు వచ్చే ప్రతి ఒక్క వెహికల్ కూడా మనకి కృష్ణానగర్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు, అటు నుంచి పంజాగుట్టకైతే మళ్లించడం జరుగుతుంది. సో అదేవిధంగా మైత్రివనం జంక్షన్ నుంచి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అను మాదాపూర్ సైడ్ వెళ్ళే వెహికల్స్ అన్నిటినీ కూడా మనకి యూసఫ్ కూడా బస్తీ నుంచి అయితే ఆర్బీఐ క్వార్టర్స్, కృష్ణానగర్ జంక్షన్ అలాగే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఇటు సైడ్గానైతే మళ్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మైత్రివనం జంక్షన్ నుంచి బోరబండ బస్టాప్కి వెళ్ళే వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి సవేరా ఫంక్షన్ హాల్ నుంచి, కృష్ణకాంత్ పార్క్ నుంచి, అదేవిధంగా అటువైపుగా జీటీఎస్ టెంపుల్ నుంచి, కళ్యాణ్ నగర్, మోతీనగర్ అటు నుంచి బోరబండ బస్టాప్కి అయితే మళ్లించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి బోరబండ బస్టాప్ నుంచి అయితే మైత్రివనంకి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఆ దారి నుంచి మనకైతే ప్రైమ్ గార్డెన్, కళ్యాణ్ నగర్ నుంచి మిడ్లాండ్ బేకరీ, జీటీఎస్ కాలనీ, కళ్యాణ్ నగర్ జంక్షన్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ యూటర్న్ దగ్గర నుంచి వెళ్ళి ఐసీఐసీఐ యూటర్న్ నుంచి మైత్రివనం జంక్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ 4 ఈ ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో ఆ ట్రాఫిక్ రూల్స్ని అయితే అక్కడ నుంచి ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ వేలో ఎవరైతే వెళ్ళే వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళందరూ కూడా సూచించిన విధంగా, ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే సూచించారో ఆ సూచించిన విధంగానైతే ఆ రోడ్స్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్ లేకుండా చాలా సులువుగా ఏమైతే వీళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి తెలుపుతున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ట్రాఫిక్ కూడా ఆగకుండా, ఎలాంటి వెళ్ళే ప్రతి ఒక్క ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ప్రత్యేకంగా ఇలానైతే పార్కింగ్ ప్లేసెస్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ స్టేడియం దగ్గర మాత్రం ఆ గ్రౌండ్ పోలీస్ గ్రౌండ్స్లో ఓన్లీ సినిమా యూనిట్కి సంబంధించిన వెహికల్స్, అదేవిధంగా క్యారావన్స్, అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే వర్క్ జరుగుతుందో ఆ వెహికల్స్కి తప్ప ఇంకా ఏ వెహికల్స్కి పర్మిషన్ లేదు. ఆ విధంగా పర్మిషన్ లేని వెహికల్స్ ఏవైనా పెట్టి ఉంటే వీళ్ళు టోవింగ్ వెహికల్ వచ్చి అయితే టోవ్ చేసుకొని వెళ్తుందని చెప్పేసి కూడా తెలుపుతున్నారు. సో ఈ విధంగానైతే ఇక్కడ ఈవెంట్ అనేది అయితే చాలా సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి అయితే చేస్తున్నారు. సో వేచి చూడాలి అసలు ఏ విధమైనటువంటి ప్రజలు, అంటే లైక్ ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు, ఏ విధంగా ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. కెమెరా